ग्रामीण मारमूल प्रांता निरपेद व्यवसाय रंग आधार पड़ प्रजा वैद्य शिबिर द्वारा अवगन कल शरीर में उग्मत वैलतीसे जगत्य प्रेस क्लब पक्षा पत्र कृषि अभिनंदनीयम जगत्य रूरल एंपीपी गाजल गंगारा जगत्य रूरल मंडल गुटराजपल्ली ग्राम में शुक्रवार कॉर्पोरेट आस्पत्रि सिग्मा हास्पिटल वारी सौजन्य जगत्य प्रेस क्लब ग्राम पंचायती गुटराजपल्ली संयुक्त आध्र उचित मेगा हेल्थ क्यांप निर्वहित मेगा उचित वैद्य शिबिर प्रारंभोत्सवा हाजर गंगारा जर्नलिस्ट साजिक सेवल प्रांत प्रजलु अदृष्टमनि अन्नारु इलांट कार्यक्रमंलो सद्विनियोगं चेसुकोन्न जगित्याल प्रेस क्लब अध्यक्षुलु किशन रेड्डी गुट्राजपल्ली ग्राम पंचायत सर्पंच दुम्माने विजयलक्ष्मि बालमुकुंदन तोडुगा निलिचि उचित वैद्य सेवलु अंदिंचडं हर्षणीयमनि अन्नारु कार्यक्रमंलो एससी एसटी जिल्ला मानिटरिंग कमिटी सभ्युलु टीवी सूर्य मात्लाडुतू प्रजल आरोग्यान्नि कापाडडानिकि कृषि चेस्तू वैद्य शिबिरालु निर्वहिस्तुंडडं प्रशंसनीयमनि अन्नारु कार्यक्रमंलो सिग्मा आस्पत्रि सीईओ शंकर प्रसाद रेड्डी तो पाटु डाक्टर प्रणय पांडरंग विठ्ठल प्रेस क्लब प्रतिनिधुलु गोपीकृष्णाराव संजीवराजु कलाश्री अधिनेत गुंडेट राजु चंद्रशेखर साजिद अली हनुमंत पटेल शुक्क गंगारेड्डी पूनम लावण्य इखरामुद्दीन हैदर मती राजलिंगम हैदर रविकुमार टीआरएस मंडल पार्टी अध्यक्षुलु दुम्मानि बालमुकुंदन गंगापूर सर्पंच दोरगल्ल जगन आनंदराव महेश तदितरुलु पाल्गोन्नारु
మామూలు ఒరిజినల్ జగిత్యాల రూరల్ మండలం గుట్రాజపల్లెలో జగిత్యాల ప్రెస్ క్లబ్ మరియు గుట్రాజపల్లె గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జగిత్యాలకు చెందిన సిగ్మా ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సిగ్మా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ప్రజలకు అన్ని రకాల చికిత్సలు చేస్తా ఉన్నారు. అలాగే ఈసీజీ రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు అన్ని చేసుకుంటూ ఈసీజీ కూడా చేయడం జరుగుతుంది. కావున ఇది ప్రజలు చాలా రెస్పాన్స్ వస్తుంది. దీన్ని మాకు సహకరించిన గ్రామ పంచాయతీకి గ్రామతి సర్పంచ్ గారికి మరియు రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు ముకుందం గారికి అలాగే సర్పంచ్ విజయలక్ష్మి గారికి ఎంపీపీ గంగారాంగడ్ గారికి మీ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము అడగగానే ఈ కార్యక్రమ ఈ ఆసుపత్రి వైద్య సిబ్బంది మాకు సౌకర్యం కలిగించినందుకు సిగ్మా ఆసుపత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రజలు వినియోగించుకున్నందుకు ముఖ్యంగా ప్రజలకు కూడా మీ సందర్భంగా ప్రెస్ జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు గుట్రాజపల్లి గ్రామంలో సిగ్మా హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు మా జగిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున ఎన్ఎం కిషన్ రెడ్డి అధ్యక్షులు మరియు వారి బృందం అట్లాగే మా రూరల్ ఎల్టీపీ గారు నేను అడగగానే సిగ్మాస్పిటల్ వారు మరియు ప్రెస్ క్లబ్ వారు మా గ్రామానికి ఫ్రీ మెడికల్ చెకప్ ఎందుకంటే మండల జగిత్యాల కానీ కొద్దిగా మారుమూల గ్రామం సౌకర్యం లేని గ్రామం కాబట్టి చెప్పగానే మాకు వాళ్ళు సహకరించినందుకు దాదాపుగా ఈరోజు ఒక 300 మందికి ఇప్పటికి ఇంకా నడుస్తున్నాయి. 300 మందికి పరీక్షలు నిర్వహించి చాలామందిని అంటే వాస్తవంగా బీమార్లు ఏమో తెలియని వారికి ఒక్కొక్కరికి చూస్తే 400 300 అట్లా షుగర్ పెరిగిపోయింది. బీపీ పేషెంట్లు చాలామంది ఉన్నారు, వీరికి మెడికల్ అవగాహన లేక అంటే మామూలుగా రైతులే కానీ పని చేసుకుంటూ పోతున్నారు, మెడికల్ అవగాహన లేక ఒక్కొక్కరు చూస్తే 300 బీపీ 400 250 బీపీ 400 షుగరు ఇట్లున్నాయి. వీరికి మా గ్రామం తరఫున ఇట్లా ఒక 2 నెలలకోసారి చెకప్లు చేయిస్తూ వారిని ఉత్తేజపరచకు మరియు మెడికల్గా మంచిగా స్వాగతిస్తామని నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తాను. మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగానికి మరి ఉచిత వైద్య శిబిరాల ద్వారా అవగాహన కల్పించినందుకు మా జగిత్యాల రూరల్ మండల్ తరఫున సిగ్మా హాస్టల్ వారికి ప్రెస్ క్లబ్ల వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మారుమూల ప్రాంతాలు జగిత్యాల రూరల్ మండలంలో 29 గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి హెల్త్ ఫ్రీ సర్వీసింగ్ హెల్త్ క్యాంపులు వేసి ప్రజలకు అవగాహన ఇంకా కల్పిస్తానంటే మా వంతు కూడా మేము దానికి ప్రోత్సాహంగా ముందుండి మండలంలో పట్టినే ప్రజలందరికీ మరి టెస్ట్ చేస్తేనే మన లోపట్టు ఉన్నటువంటి మనం తినేటువంటి ఆహారం ఇప్పుడు పోషకాహారం ద్వారా మందుల తిండి తింటున్నాం అందరం. ప్రతిదానికి స్ప్రే కూరగాయల నుంచి మొదలుకుంటే ప్రతి వస్తువుకు మనం స్ప్రేలు కానీ వివిధ రకాల మందులు వాడడం వలన అవి తినడం వలన ఆరోగ్యంలో 30 40 సంవత్సరాల వారికే షుగరు బీపీ రకరకాల కొలెస్ట్రాల్ రకరకాల వ్యాధులతోని బారిన పడుతున్నారు. ఇట్లాంటి హెల్త్ క్యాంపుల ద్వారా వాళ్ళకు మీకు ఈ విధమైనటువంటి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఈసీజీ ద్వారా కొలెస్ట్రాల్ పరీక్షలు చేస్తే రకరకాల వ్యాధులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక
మరి ఇట్లాంటి వ్యాధులను కొద్ది అవగాహన చేయించినందుకు మరి గ్రామాల ప్రజలందరి తరపున ఇంకా ముందుకు వచ్చి మరిన్ని గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు